ప్రజావాణికి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి భూ సమస్యలు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం అవినీతి అక్రమాలు ఇలా వివిధ రకాల సమస్యలపై అధికారులకు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోనివి పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా అధికారులను వేడుకుంటున్నారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి సమస్యలు పరిష్కరించాలని అధికారులు వేడుకుంటున్నారు సంవత్సరాలుగా మండల జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కువగా భూ సమస్యలే వస్తున్నాయి కొందరి బలహీనతలను ఆసరాగా తీసుకుని బెదిరింపులకు గురిచేస్తూ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు రెండెకరాల ముప్పై నాలుగు గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు పోడేటి రామస్వామి ప్రయత్నిస్తున్నారని ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన భాగవతం కనకయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఇరవై గుంటల స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు బాధితుడు గడ్డం వెంకటేశం ఫిర్యాదు చేశారు ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్న హైకోర్టు ఆర్డర్ ఉన్నా పనులు అడ్డుకుంటున్నారని కరీంనగర్ భగత్నగర్ కు చెందిన రిటైర్డ్ రాజరెడ్డి సుజాత దంపతులు వాపోతున్నారు నా నా నాది భూమి అంటాను బట్టి చేను ఇలా గుంటనే రెండు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు నా పేరు మీద ఉన్నది ఈ భూమి ఇప్పుడు నాది భూమి అని నన్ను కొట్టిండు చైర్మన్ బట్టిసి మన ఆయన మునుపు కొనుక్కున్నాం అప్పటి నుంచి వాళ్ళు సేద్యం చేసుకుంటున్నాం ఈ మూడు నెలల క్రితం ఒక ఆయన బెజ్జంకి లింగమూర్తి అని వాళ్ళకు వాళ్ళ ల్యాండ్ లేకున్నా వాళ్ళకు ఉన్న భూమి అమ్ముకొని వాళ్ళు గజాల లెక్క అమ్ముకున్నారు మా భూమిలోకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందుకొరకు వాళ్ళ పాస్బుక్లు రద్దు చేయమని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరడానికి ఇక్కడికి వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ వర్జన్ మాది భూమి మేము ఇరవై ఏళ్ళ కింద కొనుక్కున్నాం ఆడ బెజ్జంకి లింగమూర్తి అంజయ్య ల్యాండ్ లేదు వాళ్ళకి అక్కడ అసలు కాడికి అమ్ముకున్నారు గజాల లెక్క అమ్ముకున్నారు వాళ్ళు అయితే ఏంటంటే సార్ నాది నేను ఓల్డ్ ప్లాట్ నాది ఓల్డ్ ఇల్లు ఓల్డ్ ప్లాట్ ఓల్డ్ ఇల్లు రెండు వేల ఆరు నుంచి పర్మిషన్ తీసుకున్నా గుడి దగ్గర తీసుకొని ప్రాపర్ ట్యాక్స్ కంటిన్యూ పే చేస్తున్నా అన్ని ఉన్నాయి నా దగ్గర మళ్ళీ టీఎస్ నేను మొన్న రిటైర్డ్ అయినాక టీఎస్బీ బాస్లో పర్మిషన్ తీసుకొని కట్టుకోబాబు అంటే టీఎస్బీ బాస్లో కూడా పర్మిషన్ తీసుకున్నా ఆ టీఎస్బి పాస్లో వచ్చినాక అర్ధరాత్రి క్యాన్సల్ చేయించు తోట రాములు ప్లస్ ఈయనకు సపోర్టు సిటీ రామారావు సీఎంఓలో ఉంటారట ఆయనే ఇక్కడ ఉండే ఎక్స్ కార్పొరేటర్ కాదు ఎందుకు చేపిస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళ మాట వినకుంటే చేపిస్తానట అది వాళ్ళ విషయం కానీ నాకు రెండు సార్లు ఇయరింగ్ పెట్టిరు ఇప్పటికీ ఇయరింగ్ పెట్టినాక ఏది కానీ మనకు చెప్పాలి అన్ని కాయిదాలు తీసుకున్నారు అన్ని కరెక్ట్ ఉన్నాయి అయి అవతలం దగ్గర ఫేక్ డాక్యుమెంట్ అని ప్రూఫ్ చేస్తా అని చెప్పినా కూడా వాళ్ళని పట్టించుకుంటలేరు రామడుగు తహసీల్దార్ కోమాల్రెడ్డి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి తనకు అన్యాయం చేశారని షానగర్కు చెందిన సుధాకర్ ప్రజావాణిలో అదనపు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ రాళ్ళకు ఫిర్యాదు చేశారు డయల్ యువర్ కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని నిలదీశారు ఐకేపీలో ధాన్యం అమ్మితే నాలుగు క్వింటాల ధాన్యానికి డబ్బులు జమ చేయలేదని దీనిపై తనను తిప్పించుకుంటున్నారని శంకరపట్నం మండలం ముతారంకు చెందిన నందయ్య వాపోయాడు తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు నాకు మా మా తండ్రి నుంచి నుంచి తాత వస్తున్న ఆస్తిని రామాడుగు ఎంఆర్ఓ గారు అక్రమంగా మా తమ్మునికి ఒక్కడికే పట్టా చేసిండు దీనిపై ఇదేంటిదని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేసుకోండి లేదంటే కోర్టుకోండి నా మీద కంప్లైంట్ చేసుకోండి కలెక్టర్కు అవసరమైతే అని తప్ప ఎలాంటి పరిష్కారం చూపకుండా దీనిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు అలాగే నేను గత నెల పదిహేడవ తారీఖున ఇక్కడ కంప్లైంట్ చేశాను ప్రజావాణిలో దానిపై కూడా అధికారులు ఎలాంటి స్పందన లేదు ఈరోజు నేను ఉదయం డయల్ వివర్ కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేస్తే థర్టీ సెకండ్స్ కూడా నా సమస్య వినకుండానే కాల్ కట్ చేసి నీ సమస్య పరిష్కరిస్తామని అన్నారు అసలు నేను ఎవరు ఫోన్ చేశాను ఎక్కడి నుండి ఫోన్ చేశాను నా సమస్య ఏంటిది అని వినకుండానే కలెక్టర్ ఈ కట్ కాల్ కట్ చేయడం వల్ల నేను ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది ఐకేపీ సెంటర్ ముత్తారములు ఉన్నది కట్కిరెడ్డి నందయ్య రామయ్య నూట పదిహేడు కింటాల అరవై కిలోలు జోకినా ఒక క్వింటాలు ధర పంతొమ్మిది వందల అరవై ప్రభుత్వం నిర్ణయించిన రేటు నాకు పదమూడు క్వింటాల అరవై కిలోలకే డబ్బులు వేసారు మిగతా డబ్బులు జమ చేయలేదు నాలుగు క్వింటాలకు నా ఇంతకుముందు నాలుగు సార్లు దరఖాస్తు చేసినా కానీ ఏమంటారు అంటే ఏం చేయలేదు చూద్దాం చూద్దాం అంటారు దాటేద్దాం నకిలీ సదరం సర్టిఫికెట్ల దందాలో బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల పట్టభద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగిలి లక్ష్మయ్య జిల్లా అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అర్హులైన దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు అనాథ దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చి ఫించర్ను మంజూరు చేయాలని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమ నిర్వాహకులు వీరమాధవ్ జిల్లా అదనపు కలెక్టర్ కోరారు సదరం సర్టిఫికేట్ల స్కామ్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకులతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి సదరంలో జరుగుతున్నటువంటి అవకతవకలను చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది ఇది ఒక సదరం అనేది ఒక వ్యాపారమైనది అర్హులైన వికలాంగులకు కావాలంటే డాక్టర్ల చుట్టూ తిరిగినా కానీ సర్టిఫికేట్ పర్సంటేజ్ రావట్లేదు కానీ అనర్హులైన సకలాంగులకు మాత్రము ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇలా తీసుకొని ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కనీసం ఫోటో చూసి మాత్రమే వాళ్లకు సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతున్నది ఈ వ్యాపారం చేయడం వల్ల నిజమైన అర్హులైన వికలాంగులకు చాలా అన్యాయం జరుగుతుంది సివిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సదరం సర్టిఫికెట్లు ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి వికలాంగుల సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక కమిటీ ఉంటుంది మరి ఈ కమిటీ ఏదైతే ఉందో అసలే వికలాంగులు కానటువంటి వారికి యాభై నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకొని వికలాంగుల సదరణ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి సంవత్సరాల తరబడి సమస్యలు సమస్యలుగా ఉంటున్నాయని అధికారులు చొరవ చూపడం లేదని బాధితులు వాపోతున్నారు